Thank you.
మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, ప్రవీణ్ గారికి, పట్టణ అధ్యక్షుడు నట్టు సతీష్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈడీ గారికి, పురపాలక శాఖ మంత్రి వర్యుడైన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రెండోసారి పట్టణ ప్రగతి మొదలుపెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు ఎంతో కష్టకాలం. ఈ కష్టకాలంలో కూడా మనకి కరోనా టైంలో కూడా మనం పట్టణ ప్రగతి మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ లాంటివి రాకుండా వీటిని అరికట్టడం కోసం ఈ పట్టణ ప్రగతి మొదలుపెట్టడం జరిగింది. వీటి కోసం స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మన ప్రియతమ నాయకుడు మన ముందుంటూ మనల్ని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నాడు. ప్రతిరోజు ఒక 6 వార్డులుగా పెట్టుకొని ప్రతి వార్డుకి వెళ్ళి ఆ సమస్యలన్నీ తెలుసుకొని అవన్నింటినీ 100% తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ శానిటైజర్ సిబ్బంది విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ మన కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. సో మనందరం వాళ్ళకి సహకరిద్దాం. చెత్తను చెత్తబుట్టలో మాత్రమే పడేయండి. దయచేసి ఇక్కడ ఖాళీ స్థలాల్లో కానీ లేకపోతే డ్రైనేజీలలో కానీ పడేయవద్దు. పడిస్తే మనకి దోమలు పందులు అన్నీ ఎక్కువ వచ్చి మనకి సీజనల్ వ్యాధులు అంటే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు మనకు వస్తాయి. సో దానివల్ల మనకే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ చెత్తను చెత్తబుట్టలో మాత్రమే వేయండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ వడగద్దు. ఇదందరికీ నా మనవి. మోతీ సంఘన భవన రెన్యువేషన్ గురించి ఇనాగ్రేషన్ ఉంది. సార్ మన ప్రియతమ నాయకుడు మన సంజయ్ అన్న ఈరోజు మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. అలాగే భోగ శ్రావణి గారిని కానీ మన పట్టణ పార్టీ నాయకుడిని, పెద్దల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన సంజయాన్న మన కోసం డిఎంఎఫ్టీ ద్వారా 4,60,000 రూపాయలని ఈ నిధులు మనకు కేటాయించడం జరిగింది. దాని ద్వారానే మనకి భవన నిర్మాణం జరిగింది, రెన్యువేషన్ చేయడం జరిగింది. అన్న సహకారాలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనతోనే ఇలాగా ఉండాలని, పట్టణాభివృద్ధి కూడా ఇంతకంటే ఇంకా ఫాస్ట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జయకరంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పట్టణంలోని 36వ వార్డుని సందర్శించడం జరిగింది. మరియు అలాగే మూచి బజార్ ఏరియాలోని ఉన్నటువంటి మూచి సంఘం భవనానికి అభివృద్ధి పనుల దృష్ట్యా గౌరవ శాస్త్రసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్ద ప్రముఖ వైద్యులు మరియు మన నియోజకవర్గ శాస్త్రసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి అడ్వాల జ్యోతి లక్ష్మణ. ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా చివరి రోజు ఈరోజు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ఒక 6 వార్డులను పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా చూసినట్టు అయితే మా పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సమర్థవంతంగా కూడా డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. మస్కిటో రిపెలెంట్ స్ప్రేలు కూడా చేస్తున్నాము. అలాగే ఇక్కడ 36వ వార్డులో ఈరోజు సుమారు 30 సంవత్సరాలుగా కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి మోచి సంఘ భవనానికి మన ఎల్ల వేళలా కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా సమన్యాయం చేస్తూ వారి సంక్షేమానికి ఎల్లవేళలా పాటుపడుతున్నటువంటి మన సంజయ్ అన్న గారు, మన పెద్దన్న గారు ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల నుంచి సుమారు 4.6 లాక్స్ని కూడా సంఘ భవనానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారి అభివృద్ధి, సంఘ భవనాన్ని అభివృద్ధి దృష్ట్యా దీన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేయడం జరిగింది ఎగ్జిక్యూషన్ కోసం. అలాగే ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. శానిటేషన్, అలాగే వాటర్ పైప్ లైన్స్ మరియు సెప్టిక్ ట్యాంక్ వివిధ అభివృద్ధి పనుల దృష్ట్యా ముందు నుంచి కూడా మన సంజయ్ అన్న గారు పదవులకు రాకముందు కూడా ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో ఏదైనా సరే నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూ మరి కష్టాలు కూడా అడిగి మరి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తీర్చడానికి వారు కృషి చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేస్తూ ఇవాళ ఈ మోచి సంఘ భవనం, అలాగే ఇంతకుముందు గంగపుత్ర సంఘ భవనానికి మరియు వైశ్య సంఘ భవనానికి, పద్మశాలి సంఘ భవనానికి కూడా అభివృద్ధి దృష్ట్యా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే మోచి సంఘ భవనం ఇంతవరకు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు, ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు. మన అన్నగారు పదవిలోకి వచ్చిన తర్వాతనే వీరి గురించి ఆలోచించాలి. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి అక్కడ కూర్చొని పని చేసుకుంటే తప్ప వారికి ఆదాయ మార్గాలు ఏవి లేవు. అలాంటి ఒక సంఘ భవనానికి కేటాయించాలి, తప్పకుండా చేయాలి అనే ఒక సంకల్పంతో కూడా అభివృద్ధి పనుల కోసం ఈరోజు వెంటనే నిధులు మంజూరు చేసి కూడా కొంత ఇంతకుముందే కావాల్సింది. కొన్ని కారణాల దృష్ట్యా అందులోనే కరోనా కూడా వచ్చింది. వీటన్నింటి దృష్ట్యా కూడా కొంత లేట్ అయింది. అలాగే నేను వెంటనే కూడా పూర్తి చేసి మా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పనులలో మా మున్సిపల్ శాఖ కార్యకలాపాల్లో కూడా ముందు నుంచి కూడా మాకు ఇది చేయండి, ఇది చేస్తే బాగుంటుంది, పట్టణాభివృద్ధికి ఇదైతే బాగుంటుంది అని సలహాలు సూచనలు ఇస్తూ అభివృద్ధి ప్రతి
ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మాకు వెన్నంటే ఉంటూ మాకు దిశా నిర్దేశం చేస్తున్నటువంటి అన్నగారికి సంజయ అన్నగారికి కూడా మరొకసారి మా కౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. రిపోర్టులో ఉన్న ఓచి సంఘ భవన బ్యాలెన్స్ వర్క్ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సంఘ అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులందరికీ సభ్యులకు కూడా అదే విధంగా స్థానిక కౌన్సిలర్ మిత్రులు గడవాల లక్ష్మణ్ అదే విధంగా కౌన్సిలర్ జ్యోతి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాతో పాటు పాల్గొంటున్నారు. ఇవాళ మున్సిపల్ టీఎఫ్ఏడిసి నిధుల నుండి మోచి సంఘ భవనానికి చాలా అసంపూర్తిగా ఉండేది. 4,60,000 తోటి ఒక బోర్వెల్ టైల్స్ ప్లాస్టిక్ కలర్ వీటి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సోదరుడు అడవాల లక్ష్మణ్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని దగ్గర నుండి మంచి చేయించారు. ఇంకా కొంత వర్క్ ఉన్నది, అది కూడా అన్ని పూర్తి చేస్తానని చెప్పారు. ముందుకు వచ్చినందుకు ఈ శ్రద్ధ పెట్టినందుకు సోదరుడు లక్ష్మణ్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థానిక మోచి సంఘ సభ్యులు కానీ వివిధ కుటుంబాలు మొదటి నుంచి కూడా నాకు చాలా సుపరిచితులు. నేను ఏ రాజకీయాలకు రాకముందు నుంచి కూడా చాలా కుటుంబాలతో నాకు అనుబంధం. మరి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు అలా చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాల పరిస్థితులు అన్నీ కూడా నాకు కొంత అవగాహన ఉన్నది. మరి ఈనాడు సంఘ భవన బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వారు చిరు వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి ఆ వ్యాపారాలకు కూడా ఏదైనా అవసరం ఉంటే మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి వాటి లోన్స్ కూడా అప్లై చేసుకోవాలి. తప్పకుండా దాంట్లో కూడా నేను వారికి సహాయం చేస్తానని కూడా చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇక జైత్యాల నడిబొడ్డున ఉండే కుటుంబాలు మన మోచి సంఘం మరి మనందరికి తెలుసు. వాస్తవానికి ఒకప్పుడు మెయిన్ బిజినెస్ అంటేనే ఇదే రోడ్డు, తహసీల్ చౌరా, సంగర్లేట్, గడియారం, లడ్డు కాజా, రాంబాజార్, ఇప్పుడు చాలా చోట్ల కూడా పెరుగుతున్నది. ఏదేమైనా కానీ మన పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నా అందంగా ఉండాలన్నా ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మరి పాత పట్టణం ఇదంతా కూడా నేను కూడా ఈయనే పుట్టి పెరిగిన ఇక్కడున్న ప్రాంతంలో రోడ్లు మెయిన్ రోడ్లు అయితే వేరే దగ్గర అయ్యే కొత్త రోడ్ల కంటే పెద్దగానే ఉన్నాయి. గంజ రోడ్డు కానీ నాటికాదు రోడ్డు కానీ వేరే చోట్ల లేవు. చిన్న చిన్న సందులు అంటే మరి పాత పట్టణం కాబట్టి ఉంటాయి. ఉన్న దాంట్లో అభివృద్ధి చేయడానికి ఆ మోరీల మీద బిల్లులు వేసుకొని ఉన్న రోడ్డు కొద్దిగా పెద్దగా వేసుకోవాలి. ఎందుకంటే వెనుకట పూర్వం అంటే సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు, ఈనాడు ఆటోలు కార్లు అవన్నీ వస్తున్నాయి కాబట్టి కొత్త నిర్మాణాలు ఏదైనా కానీ ఈ సందులలో కూడా కొత్త నిర్మాణాలు ఏదైనా కానీ కొంత వెనక్కి వెళ్ళి వేసుకోవాలి. ఒకటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా మనము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొంత సెట్ బ్యాక్ అయితే జాగం మన ఇంటి ముందరికే ఉంటుంది, మనకే ఇంటి ముందర చెట్టు వస్తుంది, మోరవుతుంది, అవసరం పడితే ఇంటికి వీధి దీపం వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలు కూడా సహకరించాలి. గౌరవ కౌన్సిలర్స్ అదేవిధంగా చైర్మన్ గారు కూడా పదే పదే చెప్తున్నారు, మన మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా చెప్తాను. మరీ ముఖ్యంగా ఈ 8 రోజుల కార్యక్రమం ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అంటే పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం పైన దృష్టి పెట్టి ఉన్న లేబర్ కంటే కూడా అదనంగా ఒక 50 మందిని 60 మందిని ఎక్కువ లేబర్ తీసుకొని అన్ని వార్డులలో కూడా మోర్లు అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. మరి క్లీన్ చేస్తున్న సందర్భంలో ఇప్పటికి కూడా ప్లాస్టిక్ అవన్నీ కూడా మనకు కలిసి వస్తూ ఉంది. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా 70% గ్రామాలలో డంపింగ్ యార్డ్ల పని పూర్తయిపోయింది. అక్కడ తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు, కంపోస్ట్ చేయడానికి కాణాలతో వేసి షెడ్లు వేసింది. దురదృష్టం ఏంటంటే జైత్యాల మున్సిపాలిటీ మరి దాదాపు చాలా సంవత్సరాల నుంచి మరి నిర్లక్ష్యానికి గురవుతున్నది మరి మీ అందరూ తెలుసు. నేను గెలిచి ఏడాది క్రితం అయినా కానీ మున్సిపాలిటీ ఈ కొత్త తరం వచ్చిన తర్వాతనే పనులు అనేటివి మళ్ళీ జరుగుతున్నాయి. మరి గౌరవ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ అందరూ కూడా 5 నెలలు ఇది 5వ నెల అంతే 5వ నెల నడుస్తుంది. ఇక కళ్ళలా కాటి పెట్టడం మా దురదృష్టం, ప్రజల దురదృష్టం. కరెక్ట్గా మొదలు పెడదాం అనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అదనంగా అంతకుముందున్న నిధులకు భంగా అంతకుముందునే జీతాలకు బత్యాలకు కరెంటు బిల్లు నీటి బిల్లు చాలుతాయి అదనంగా నెలకు 91 లక్షలు ఇచ్చారు. అంటే ఇంకా ఆటోలు కొనుక్కొని ఇంకా ఎక్కువ మంది లేబర్ పెట్టుకొని చెట్లు పెట్టుకొని పారిశుద్ధ్యం డ్రైన్లు కట్టుకొని చెప్పి నెలకు 90 లక్షలు 5 నెలల్లో 4.5 కోట్లు వచ్చినాయి. ఉన్నాయి పైసలు ఎక్కువ 60 లక్షలు 90 లక్షలు ఖర్చు అయినాయి. ఇంకా 3 కోట్ల చిల్లర ఉన్నాయి నిధులు.
అవన్నీ ఇప్పుడే ప్రారంభించుకుంటున్నాం మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కానీ ఏదేమైనా మళ్ళీ మళ్ళీ చెప్పేది చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది నేను పోయిన 5 6 ఏళ్ళకెళ్ళి కూడా చెప్తా ఉన్నా 30 40 ఏళ్ళ లక నుంచి పోయిన ఏడాది కింది దానిక కట్టిన డ్రైన్లు మరి ఇక్కడ కూడా అధికారులు ఉన్నారు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు నిన్న కూడా చూసిండ్రు ఆ మోరి ఓదికిపోతుంది అది ఎటు పోవాలో తెలియదు నీళ్ళు అలాంటి పరిస్థితి ఉన్నది పోయిన 2 3 ఏళ్ళ కింద కట్టారు నిన్న ఇంకొక వాడకు పోతే ఓ 2 ఏళ్ళ కింద కట్టిన నీరే సరిగా లేక నీళ్ళు నిలుస్తున్నాయి వాస్తవాన్ని మనం చూస్తున్నాం ఇది నేనేదో విమర్శించడం కాదు ఇది చూస్తున్నాం ఏ వాడకపోయినా అదే పరిస్థితి మన అమీనాబాద్ పోతే అదే పరిస్థితి పురాణపేట పోతే అదే పరిస్థితి ఊర్లో ఒక లెవెల్ లేవు ఎలాంటి సరైన కట్టడాలు చేయలేదు ఇప్పటి నుంచైనా సరిగా చేసుకుంటూ పోతే వచ్చే 5 10 ఏళ్ళలో జైత్యాల కొద్దిగా రూపురేఖలు మారుతాయి లేదంటే ఆ 40 ఏళ్ళది అట్లనే కంటిన్యూ చేస్తే ఇప్పటికే అసలు ఏమి చేయలేని పరిస్థితి ఉంది మొన్న విద్యానగర్లో మా చైర్మన్ గారు నేను వెళ్ళలేదు ఆ రోజు చైర్మన్ గారు కౌన్సిలర్ గారు ఆ ప్రాంతంలో వెళ్ళిన మురుగు నీరు మురుగు కాలువలు అవన్నీ చూస్తే మీ టీవీ ద్వారా చూసిన రాత్రి చాలా బాధ అనిపించింది ఎక్కడికక్కడ మురుగు నీరు అలా ఆయిల్ బాల్స్ ఎత్తున్నారు మనోరు అంటే దోమలు బతకకుండా కానీ దోమలు నిలువైతున్నాయి అంటే విద్యాలయ గారు కూడా వాస్తవానికి కొత్తగా ఏర్పడ్డ పట్టణంలోని 25-30 సంవత్సరాల కింది ఎలాంటి సరైన అవగాహన లేక చేయడం జరిగింది వాస్తవానికి జైత్యాల పట్టణం నుంచి 69 ఆలోచించే ఒక 100 ఫీట్ల రింగ్ రోడ్ ఉండాలని ఈ రోడ్లు పెద్దవాడు దాన్ని అమలు నోచుకోవాలి దాని ఏదో 89లో చేసిండ్రు అది కూడా సరిగ్గా కాలేదు మరి ఎలక్షన్ అయిన తర్వాత చైర్మన్ గారు మేము అందరం కూడా మాస్టర్ ప్లాన్ కొత్తగా అమలు చేయాలని చెప్పడం జరిగింది అది మీ అందరికి తెలుసు మధ్యలో మున్సిపల్ ఎలక్షన్స్ అడ్డం వచ్చాయి కంటిన్యూస్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయ్యేసరికి కరోనా తప్పకుండా నేను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారిని అడిగి కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తీసుకొస్తాం కూడా కానీ ప్రజల భాగస్వామ్యం ఉండాలి కాగితం మీద ఉంటే లాభం లేదు ఎట్లయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాగితం మీద మద్దతు ధర 1835 అన్నది తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎవరు కొనలే 165% వడ్లు భారతదేశంలో 165 మనమే ఉన్నాం మక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాగితం మీద తెలంగాణ ప్రభుత్వమే ఉన్నది వేరే దగ్గర 1400 తెచ్చి ఆడ వస్తున్నారు అట్లనే ఇవాళ 30 ఫీట్ల రోడ్డు ఉన్నట్టే ప్రజలు కూడా సహకరించాలి 30 ఫీట్ల కట్టుకోవాలి అట్లనే అధికారులు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి ప్రజా ప్రతినిధులు కూడా మన పరా భేదం చూడద్దు మున్పటి ఏదో అయిపోయింది అయిపోయింది ఇవాళ మన కౌన్సిల్ వచ్చిన తర్వాత ఈనాడు ప్రజలందరూ కూడా సహకరించాలి మా కౌన్సిలర్స్కు చైర్మన్ గారికి వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దు మేము ముందరికి కట్టుకుంటాం పక్కలకు కట్టుకుంటాం ఒత్తిడి తీసుకురావద్దు నేనైతే ఎట్లాగే ఎందుకంటే 6 ఏళ్ళకే చెప్తున్నా 30 ఫీట్ల రోడ్లు కంపల్సరీ ఉండాలని ప్రతి టీవీలో అందరు చూస్తున్నారు నా దగ్గర రారేవారు కానీ వాళ్ళని కూడా సతాయించద్దు కౌన్సిలర్లు అడిగినా దయచేసి ప్రజలు కూడా సహకరించాలి తప్పకుండా సెంటర్ నుంచి 15 ఫీట్లు కంపల్సరీ వెనుక జరిగి కట్టుకోవాలి ఈ విషయంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కమిషనర్ గారిని కూడా అధికారులు ఖచ్చితంగా డ్రైన్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు లెవెల్ చూసుకోవాలి మొన్న కూడా ఈ మధ్యలో 4-5 భూమి పూజ అయింది పనులు నడుస్తున్నాయి మరి అవన్నీ కూడా లెవెల్ ప్రకారం కడితేనే మీరు బిల్ ఇవ్వాలి మాకు ఎలాంటి లాలూచి కాంట్రాక్టర్లతో లేదు ఇది గంట పథంగా చెప్తా ఉన్నాం నాణ్యత చూసిన తర్వాతనే బిల్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతాం థ్యాంక్ యూ మరి ఈనాడు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని చేసారు ఇవాళ మోచి సంఘంలో భగవంతుని దయ వల్ల చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ నీటి సమస్య ఉండింది 30 ఏళ్ళకెళ్ళి కట్టినా కానీ మరి ఇవాళ ఈ నిధులతోటి ఏదైతే బోర్ వేసినామో ఆ సమయం ఆ మంచి చేయి మొత్తానికి ఇవాళ ఆ బోర్ కూడా సక్సెస్ అయ్యి నీళ్ళు వచ్చినాయి ఆ బోర్ కూడా చైర్మన్ గారితో కౌన్సిలర్తో మేము ఛార్జ్ చేయమన్నారు సంఘ సభ్యులు అందరూ ధన్యవాదాలు శుభాకాంక్షలు వాడికాసే మేము ఏమంటున్నాం అంటే